రంగన్ సిద్ధమైంది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు నిర్వాహకులు. జూలై 4, 5, 6 తేదీల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు తాన ఉత్సవాల్లో పాల్గొంటున్నారని, ఈ ఏడాది కూడా ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. జూలై 4, 5, 6 తారీఖుల్లో వాషింగ్టన్ మహానగరంలో జరగబోతున్న తానా సంబరాలకి ఇవాళ లోగో ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ ఈ లోగోని మీరు గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అండ్ కెనడా అన్నీ సమ్మేళితంగా ఉన్న ఇటువంటి లోగో. అందులోనే మీరు ఐక్యత, నైపుణ్యం, పురోగమనం అనే థీమ్తో మేము ముందుకెళ్ళదలుచుకున్నాము. అన్ని కార్యక్రమాల్లో కూడా ఈ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇక్కడ మా సతీష్ వేమన గారి నాయకత్వంలో 500 మంది కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి ఒక దిగ్విజయమైన కార్యక్రమం చేయడానికి కార్యదాలు చేరు. మీరందరూ సహకారం అందిస్తూ మేము ఈ కార్యక్రమం దిగ్విజయం చేయగలమని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ జూలై 4, 5, 6 అయ్యే తానా ఈవెంట్లో మెయిన్ కల్చరల్ ప్రోగ్రామే కాకుండా ఒక పెద్ద మంచి బిజినెస్ సెమినార్ కూడా మనము ప్లాన్ చేస్తున్నాము. విత్ we are inviting very successful business leaders both from India and US, and we are planning to have it in 2 days. So mana banquet day rojunu kuda anukuntunnamu. So final program tondaraga publish chestamu. Multiple local leaders ni kuda highlight chestunnamu. Ivala ma ee tana 2019 sabala ki sambandhinchi logo avishkarana jarigindi. Ee sabaki vicheshu andaru kuda dhanyavaadalu telutunnam. Alage మా 2 రోజులే కాకుండా బ్యాంక్వెట్ నైట్ నుంచి 5, 6, 7 తేదీల్లో 4, 5, 6 తేదీల్లో మేము చేస్తున్న ఈ సభకి దాదాపు 1000 మంది కళాకారులు ఇక్కడి నుంచి, యుఎస్ నుంచి అయితేనేమి, ఇండియా నుంచి వచ్చేవారే అయితేనేమి, వాళ్ళందరితో కూడా పెద్ద జయప్రదంగా అయ్యే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాము. రాబోయే తానా మహాసభలలో ఇనాగరల్ షోకి చైర్పర్సన్గా ఉంటున్నాను. ఈ కన్వెన్షన్లో ఇనాగరల్ షోలో మంచి రచయితలతో చేసిన రచనకి చక్కగా నృత్య రూపకంగా చేయాలని మా ప్రయత్నము. అందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇనాగరల్ షోని అలాగే కన్వెన్షన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. జూలై 4, 5, 6లో ఇక్కడ వాషింగ్టన్ డీసీలో తానా 22nd మహాసభలు జరుపుకొనున్నాము. మొత్తం ఒక 20,000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ తెలుగు కాన్ఫరెన్స్ ఇన్ నార్థన్ వర్జీనియా. అందుకని మీ అందరూ మీ ఎగ్జిబిట్స్, మీ బిజినెస్ని షోకేస్ చేసుకోవడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో ఐఎమ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ మేక్ ఎ గ్రాండ్ సక్సెస్. నేను క్యూరితానా కాంపిటీషన్స్ నేషనల్ చైర్ని. ఇది 3 ఏళ్ళుగా క్యూరీ లెర్నింగ్ అండ్ తానా అనుసంధానంతో నడుస్తున్న కార్యక్రమము. సో ఆ లాస్ట్ ఇయర్ వరకు 15 సెంటర్స్, అంటే 15 యునైటెడ్ స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్లో కండక్ట్ చేశాము ఈ కాంపిటీషన్ని. ఫ్రమ్ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 7 వరకు పిల్లలకి 3 కాంపిటీషన్స్ పెడుతున్నామండి. ఒకటి మ్యాథ్ బౌల్, ఒకటి సైన్స్ బౌల్, తర్వాత స్పెల్ మాస్టర్ ఛాలెంజ్ అనే 3 కాంపిటీషన్స్ని ఇన్ 3 గ్రూప్స్గా డివైడ్ చేసి వీటిని కండక్ట్ చేస్తున్నాము. ఈసారి మా వాషింగ్టన్ డీసీలో జూలై 4, 5, 6 తారీఖున నడుస్తుంది కార్యక్రమము. సో ఈ లోపల అన్ని సెంటర్స్లో, దాదాపు 25 స్టేట్స్లలో ఈసారి ఈ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయాలని మేము ఆలోచనలో ఉన్నాము. 22nd తానా కాన్ఫరెన్స్ జూలై 4, 5, 6న జరుగుతుంది వాషింగ్టన్ డీసీలో. సో దానిలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. దానిలో భాగంగా ఇన్ అసోసియేషన్ విత్ TV9 అండ్ టీవీ దీంతానా ప్లాన్ చేస్తున్నామండి. ఆ దీంతానా అన్ని రీజియన్స్లోనూ ఆల్ ఓవర్ ద యుఎస్ ప్లాన్ చేస్తున్నాము. అందులో విన్నర్స్ అందరికీ మంచి ఆపర్చునిటీ 22nd తానా కాన్ఫరెన్స్ జూలై 5న మీరు పార్టిసిపేట్ చేయడానికి. దీంతానా
సింగింగ్, డ్యాన్స్ అండ్ బ్యూటీ ప్యాజెంట్ త్రీ కేటగిరీస్ ఉంటాయి. ఆ త్రీ కేటగిరీస్లో విన్ అయిన వాళ్ళందరూ ఇక్కడ ఫైనల్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. జూలై 4, 5, 6 తారీఖుల్లో వాషింగ్టన్ డీసీ కన్వెన్షన్ సెంటర్లో జరగబోతున్న తానా 22 మహాసభలకి అన్ని ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా భాగంగా ఈరోజు తానా కాన్ఫరెన్స్ లోగో ఏర్పాటు రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఐక్యత, నైపుణ్యం, పురోగమనం అనే కాన్సెప్ట్ రెండు రాష్ట్రాలకి, అలాగే ఆంధ్ర తెలంగాణ నుంచి మన కాకతీయ ద్వారం అయితేనేమి, అలాగే అమరావతికి ప్రత్యేకంగా బుద్ధుడు అయితేనేమి, అలాగే మూడు దేశాలు ఇండియా, అమెరికా, కెనడాల జెండాలు అయితేనేమి, ఇలా అన్నితో కలిపి ఒక మంచి లోగో కూడా ఇప్పుడు ఇంతకుముందు విడుదల చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్కి దాదాపుగా ఒక 500 మందికి వాలంటీర్ పైగా రెడీ అయ్యారు. అన్ని టీమ్స్ కూడా ఫామ్ అయ్యాయి. ఆల్మోస్ట్ దాదాపుగా 50 కమిటీస్ వరకు ఫామ్ అయ్యాయి. ఇంతవరకు అమెరికాలో కనీపిని ఎరుగుని రీతిలో దాదాపుగా 20,000 మంది పైగా యుఎస్ క్యాపిటల్ వాషింగ్టన్ నగరానికి ఆ 3 రోజులకి ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ వాషింగ్టన్ అమెరికా నుంచి ట్రంప్ అయితేనేమి, అలాగే యుఎస్ నుంచి, ఇండియా నుంచి కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, ఇలాంతమంది ప్రముఖులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ తప్పకుండా ఈ మహాసభలు దిగ్విజయం అవుతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.